నూతన్ నాయుడు ఇంటికి తిరిగి రావడంతో ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా ఆనంద పరవళి తొక్కారు. నిజానికి 2 వారాల్లోనే ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు దాదాపుగా 8 వారాల గ్యాప్ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఓటింగ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీ ఇవ్వగానే ఆయన 1 వారం చాలా బాగా ఆడారు. ఇక 2వ వారం ఆయన కెప్టెన్సీ పోటీని నడుస్తున్నప్పుడే ఆయన ఒక టాస్క్లో పార్టిసిపేట్ చేస్తున్న సమయంలో ఆయన గూడికి డిస్లొకేట్ అయ్యి అయింది. ఆయన గూడు అంటే షోల్డర్ డిస్లొకేట్ అయ్యి ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో కౌశల్ ఒకంత డల్గా ఫీల్ అయ్యి చాలా నిరాశపడ్డాడు. ఇక ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే కౌశల్ అలాగే నూతన్ నాయుడు మాట్లాడుకుంటున్న సమయంలో నూతన్ నాయుడు ఒక విషయం కౌశల్కి చాలా సీక్రెట్గా చెప్పాడు. కౌశల్ నూతన్ నాయుడిని ఎలా ఉన్నావు, మళ్ళీ తిరిగి ఆడగలవా, సరిగ్గా ఉండగలవా అంటే, నూతన్ నాయుడు నేను బ్రహ్మాండంగా ఉన్నాను, నువ్వేం కంగారు పడకు, అంతా బాగానే ఉంది అని అన్నాడు. దాంతోపాటు నూతన్ నాయుడు మరొక విషయం కూడా చెప్పాడు. ఏమనంటే తను ఇన్నాళ్ళు క్లోజ్డ్ రూమ్లోనే ఉన్నానని, బిగ్ బాస్ క్లోజ్డ్ రూమ్లోనే వెనక వైపు ఉన్నానని, అక్కడికే వచ్చి ఫిజియోథెరపీ డాక్టర్లు మీద చేస్తున్నారని చెప్పాడు. అయితే దానికి షాక్ తిన్న కౌశల్, అవునా, మరి బిగ్ బాస్లో ఏం జరుగుతుందో నువ్వు చూసావా అని అడిగాడు. దాంతో అవును, ఒక టీవీ పెట్టారు, ఆ టీవీలో బిగ్ బాస్లో ఏం జరుగుతుందనేది నేను క్లియర్గా చూశాను. దీప్తికి నీకు కెప్టెన్సీ పోటీలు జరగడం నేను చూశాను. అయితే నేను గనక అక్కడ ఉండుంటే నా దగ్గర ఉన్న మొత్తం సామాన్లు పెట్టేసి నేను గెలిపించేవాడిని, కానీ నేను లేకపోవటం నాకు నిజంగా బాధగా నిరుత్సాహంగా అనిపించింది. అయితే నేను గనక ఉండుంటే ఇది మాత్రం అస్సలు జరిగేది కాదు. పోండి, ఈ వారం దీప్తి నవ్వనివ్వు, తను ఇప్పటివరకు దీప్తి అయితే కెప్టెన్సీ చేయలేదు కదా, నెక్స్ట్ పోటీల్లో తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను అని హామీ ఇచ్చాడు నూతన్ నాయుడు. అంతేకాకుండా కౌశల్ గేమ్ను చూస్తున్నానని, టీవీలో నువ్వు చాలా బాగా ఆడుతున్నావని, ఇంకొన్ని మార్పులు చేర్పులు అయితే చేయాలని, అది నేను నీకు తర్వాత చెప్తానని చెప్పాడు. ఇవన్నీ కూడా నూతన్ నాయుడు కౌశల్తో చాలా సీక్రెట్గా మాట్లాడినట్టు అన్సీన్ మీడియాస్లో కొన్ని బయటపడ్డాయి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.